అంటే దాని మీద ఏవైతే సెటిల్ అయిన బ్యాక్టీరియా వెళ్ళిపోవడానికి ఇది దోహదపడుతుంది. ఫిజికల్ గా వాష్ అవుట్ కావటము, తర్వాత వీటిలో ఈ ద్రావకాల్లో నేచురల్ యాంటీబాడీస్ కూడా ఉంటాయండి, అవి వాటిని చంపే అవకాశం ఉంటుంది. అలా సో నార్మల్ గా ఫిజికల్ వాషింగ్ అవుట్ ఎఫెక్ట్ ఉంటుంది, వాటిలో ఉండే యాంటీ అంటే మైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అయితే మన బాడీకి ఒక లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది, మనం ఎంతో ఎక్కువగా స్పైసెస్ తింటే ఎంత అంటే అంత వస్తుందని కాదు కదా, దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే లిమిటెడ్ గా మేబీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ డే దట్ ఈస్ ఓకే. సో అలాగే ఈ స్టీమింగ్ కూడా మేబీ వన్స్ ఇన్ ట్వైస్ ఓకే, పరిమితి మించకుండా తీసుకుంటే మంచిది. యా అంతేనండి, మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అవతల ఎఫెక్ట్ బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, మోర్ సో ఒక ఇంజూరియస్ ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ప్రభు గారు, ఇక్కడ ఫుడ్ విషయంలో గతంలో కరోనా వెళ్ళిన తర్వాత బర్డ్ ఫ్లూ అను లేకపోతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చిన తర్వాత కూడా ఫుడ్లో చాలా మార్పులు వచ్చాయి. కొంతమంది ఇప్పటికీ కూడా దాన్ని తినకుండా, లేకపోతే చికెన్ తినకుండా, లేకుండా కొన్ని చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు ఒకవేళ తినచ్చా, తింటే ఏ టెంపరేచర్ వరకు హీట్ చేసుకుని తినాలి, ఏంటి? జనరల్ గా ఏంటంటే ఈ ఆహార విషయంలో ఎప్పుడైనా సరే నాన్ వెజిటేరియన్ వస్తే ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్ తినండి అని చెప్తా ఉంటాం. జనరల్ గా మనం వంట చేసేటప్పుడే అది ఉడకాల్సినటువంటి సమయం ఉడికించుకునే విధంగా మనం తినేదగ్గే వరకు కూడా దాన్ని ఉడికించుకుని చక్కగా ఆహారం తినాలి. ముఖ్యంగా చికెన్ కానివ్వండి, ఇతర నాన్ వెజ్ కానివ్వండి, ఏదైనా సరే ప్రాపర్ గా కుక్డ్ ఫుడ్ మనం తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ కుకింగ్ ఎఫెక్ట్ సరిగ్గా ఉండదో, సరిగ్గా ఉడకని ఆహారం తింటాము, ఒక్క ఫ్రూసే కాదండి, ఒక ఫ్రూసే కాదు, టీనియాస్ ఏం టీనియాస్ అంటే టేప్ బాంబ్స్ అంటారు, టేప్ బాంబ్స్ కానివ్వండి, ఇతర ఇతర రకరకాల బాంబ్స్ ఈ నాన్ వెజిటేరియన్ లో వాటిలో గుడ్లు పెట్టి ఉండేటువంటి ఫుడ్ ఉంటుంది అన్నమాట. వాటన్నిటిని తప్పకుండా మనం బాయిలింగ్ అయ్యే టెంపరేచర్ లో కనుక చక్కగా బాయిల్ చేసుకుని తింటే, జనరల్ గా మనం స్టవ్ మీద కుక్ చేసుకునే సమయం 20 నుంచి 30 నిమిషాలు 40 నిమిషాలు కుక్ చేసుకుంటుంటారు నాన్ వెజ్. ఆ సమయం సరిపోతుంది, చక్కగా బాయిల్ అవుతుంది, ఎవరికి అపోహలు అవసరం లేదు. ఏదైనా సరే చికెన్ కానివ్వండి, వాటిని అప్రోపరియట్ టెంపరేచర్ కావాల్సినంత సేపు కనుక ఉడకబెట్టుకుని కనుక తినగలిగితే మంచిది. తర్వాత ఇవన్నీ కూడా ప్రోటీన్ ఫుడ్స్ కాబట్టి, ప్రోటీన్ ఫుడ్స్ కాబట్టి మన శరీరానికి ప్రతి కేజీకి 1 గ్రాము ప్రోటీన్ శరీరానికి అవసరం. కాబట్టి సపోజ్ మనం 80 నుంచి 100 కేజీలు కనుకుంటే రోజుకి 150 గ్రాముల ప్రోటీన్ తీసుకోవటం మంచిది. తప్పకుండా నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం వల్ల మనం అంటే వెజిటేరియన్స్ కి బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, శనగలని, పప్పులని, కందిపప్పు అని, పెసరపప్పు అని రకరకాల పప్పులు ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి, తర్వాత మష్రూమ్స్ ఉన్నాయి, ఇన్ని వెజిటేరియన్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్. సో ఆ ప్రోటీన్ ఫుడ్ ని తప్పకుండా సేవించగలగాలి, తీసుకోవడానికి దోహదపడగలగాలి. తీసుకోకపోతే మాత్రం తప్పకుండా శరీరం జనరల్ వీక్నెస్ కానీ ఏ జబ్బు వచ్చినా కూడా అటాక్ చేసే విధంగా మన ఇమ్యూన్ సిస్టమ్ బలోప్ కాలేదు. మన శరీరం అంతా ప్రోటీన్ తో మేడప్ అయి ఉంది, ఎమినో యాసిడ్స్ తో మేడప్ అయి ఉంది, రకరకాల ప్రోటీన్స్ కేవలం ఇవి మనం ప్రోటీన్ తింటేనే ఆ ఎమినో యాసిడ్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా శరీరంలోకి కావాల్సినంత ప్రోటీన్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంత ప్రోటీన్ కనుక మనం తీసుకుంటే తప్పకుండా ఈ కోవిడ్ లాంటి ఏమైనా అటాక్ అయినప్పుడు కూడా మన శరీరంలో ప్రోటీన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, కాబట్టి వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. కావలసినటువంటి ఎమినో యాసిడ్స్ అనేవి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి వాటి నుంచి అనేకమైన లైసిన్ అని రకరకాల ఇతర ఎమినో యాసిడ్స్ గ్లూటాథయోన్ అన్ని తయారవుతాయి. కాబట్టి ఈ గ్లూటాథయోన్, లైసిన్, బోల్డ్ అనే ఎమినో యాసిడ్స్ ఉంటాయి మన శరీరంలో. ఆ ఎమినో యాసిడ్స్ అన్ని ప్రిపేర్ అయ్యి తయారై మన జబ్బులు ఎదుర్కోవడానికి తగినంతగా వాటిని ఇమ్యూన్ సిస్టమ్ ని బలోపేతం చేసి ఆ జబ్బులు వచ్చేటువంటి యాంటీజెన్స్ ని మనం తయారైనటువంటి యాంటీబాడీస్ తయారవ్వాలన్నా కూడా ప్రోటీన్ కంటెంట్, యాంటీజెన్ తగ్గట్టుగా యాంటీబాడీస్ తయారవ్వడం కూడా ప్రోటీన్ కంటెంట్. కాబట్టి ప్రోటీన్ తప్పకుండా తీసుకోవాలి, అపోహలు పక్కన పెట్టాలి, చక్కగా చికెన్ ని వండుకొని తినచ్చు, ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు. వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే ఇక్కడ ప్రధానంగా వ్యాయామానికి సంబంధించి కూడా కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ ఎండ్ లో ఉన్న వాళ్ళు ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు, అది ఎంతవరకు చేస్తే మంచిది? అదేనండి, ఒక చిన్న మాట ప్రోటీన్ ఫుడ్ గురించి. ఇప్పుడు మనకు బాడీ కొన్ని అమైనో యాసిడ్స్ ని తయారు చేసుకోలేదు, బయట నుంచి మాత్రమే సప్లై చేసుకోవాలి. అంటే మనకు అవసరమైన అమైనో యాసిడ్స్ కావాల్సింది మెయిన్ గా
ఈక్వల్గా మనకి ఈక్వల్గా ఈ ఎనిమల్ ప్రోటీన్లో ఉంటాయి. ఎనిమల్ అంటే చికెన్ కావచ్చు, ఎగ్ కావచ్చు, మటన్ కావచ్చు, తర్వాత మటన్ కావచ్చు. అయిన తర్వాత మన మనం తినటమే కాకుండా ఈజీగా డైజెస్ట్ చేసేదని ఒక క్వాలిటీ ఉంటుంది ప్రోటీన్కి. సో ఎగ్ తీసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ ప్రోటీన్ ఎగ్, ఎందుకంటే అది ఈజీలీ డైజెస్టిబుల్. ఒకటి కంప్లీట్ అమైన్ యాసిడ్స్ ఉంటాయి దాంట్లో, మనకు అవసరమైన అన్ని అమైన్ యాసిడ్స్ ఉంటాయి. సో అది మామూలుగా వెజిటేరియన్ ప్రోటీన్స్ ఏదైతే పప్పులలో వాళ్ళు అన్నీ ఉండవు. సో ఎగ్ లాంటి దాంట్లో కంప్లీట్ ప్రోటీన్ ఉంటుందండి. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు అవర్ బాడీలో ఏదైతే ఉండాలి అది ఉంటుంది. ఇంకా మీరు వ్యాయామం అది అన్నారు కదా, ఈ ఇప్పుడు మనము బేసిక్గా మన బాడీకి ఏమిటంటే వాట్ ఎవర్ ఫుడ్ వీ కన్స్యూమ్ ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ మనకు డిపాజిట్ అవుతుంది ఆల్ ఓవర్ బాడీ ఎవ్రీవేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్. అది కానివ్వకూడదు. అది ఎప్పుడు స్పెండ్ అవుతుంది అంటే ఓన్లీ వెన్ యూ, అంటే మీరు వ్యాయామం అనుకోవచ్చు, డే టు డే వర్క్ కూడా కొద్దిమంది చాలా మాన్యువల్ లేబర్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకే వ్యాయామం అక్కర్లేదు. మామూలుగా సెడెంటరీ జాబ్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఈ వ్యాయామం సంగతి వస్తుంది, ఎక్సర్సైజ్ చేయటం ప్రాపర్గా. అఫ్కోర్స్ ఎండలో తిరగటం అనేది మంచిది, మీకు మనకు వైటమిన్ డి వస్తుంది దాంతో. సో అట్లా అన్నట్టు. సో వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. మనకు అన్ని రకాల ఈ మెటబాలిజం ఏదైతే ఉందో యాక్టివేట్ అయిపోతుంది ఈ ఎక్సర్సైజ్. ఓకే ప్రభు గారు, అయితే ఇప్పటికే పక్క రాష్ట్రాలు కొన్ని నైట్ రాత్రిపూట కర్ఫ్యూ కానీ సరిహద్దులో నిషేధాలు కానీ ఇవన్నీ ప్రారంభించాయి, అయితే మళ్ళీ లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందా? లాక్డౌన్ పెడితేనే కంట్రోల్ అవుతుందంటారా, లేకపోతే కంట్రోల్ లాక్డౌన్ పెట్టకుండా కూడా మనం వెళ్ళొచ్చంటారా? అంటే లాక్డౌన్ అనేది తప్పనిసరి మళ్ళీ. ఇవన్నీ వచ్చేది కూడా ఎట్లా అంటే అండి, మనకు వచ్చిన బాల్ బట్టి బ్యాట్ కొట్టాలి. బాల్ సిక్స్ కొడతామా ఫోర్ కొడతామా అన్నది గ్రౌండ్ డిసైడ్ అయింది. వచ్చేటువంటి పరిణామాలు రేపు వద్దా కనుక ఈ వైరస్ విజృంభించి అన్కంట్రోలబుల్ గా కనుక ఉంటే తప్పకుండా లాక్డౌన్ వైపు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. ఏ దేశం పెట్టిన రోజునే మన ప్రభుత్వాలు చొరవ చూపి ధైర్యం చేసి లాక్డౌన్ విధించుకోగలిగారు, అదొక అద్భుతమైన విషయం. అట్లాగా ఇప్పుడు కనుక ఒకవేళ అన్కంట్రోలబుల్ అయితే ఇతర దేశ ఇతర రాష్ట్రాల్లో పెట్టడం నైట్ లాక్డౌన్, లేకపోతే కొన్ని కొన్ని గంటల పాటు 144 సెక్షన్ పెట్టడం, ఏదో రకంగా ప్రభుత్వాలు ప్లాన్ చేస్తాయి. అంటే ఆ వచ్చేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒకవేళ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇప్పుడు చూడండి, గత కొన్ని రోజులుగా గత వారంగా చూస్తే మీ కేసెస్ డబుల్ ట్రిపుల్ అయిపోయింది నోట్ అయింది. అలాగే ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో కనుక వస్తే మనం కూడా దాని గురించి సంకోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందు మనం ప్రాణం కాపాడుకోవాలి కాబట్టి. తప్పకుండా వాళ్ళు ఈ ఈ లాక్డౌన్ వైపు ప్రయాణం చేసేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు, తెలియదు మనకి. కానీ నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ అందరికి అవేర్నెస్ ఉంది కాబట్టి ప్రాబ్లమ్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యి అందరూ ప్రజలందరూ యాక్టివేట్ అవుతారని నేను భావిస్తున్నాను. మన ప్రజలు చాలా తెలియగల వాళ్ళు, వాళ్ళు స్వతంత్రాన్ని ఎక్కువ కోరుకునే వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు. రెండు రాష్ట్ర ప్రజలు బాగా తెలియగలిగిన వాళ్ళు తప్పకుండా మాస్క్ ధరిస్తారు, తప్పకుండా శానిటైజేషన్, చేతులు శుభ్రంగా కడుక్కుంటారు, మాస్క్ పెట్టుకుంటారు, సోషల్ డిస్టెన్స్ ఏదైతే మనం మొట్టమొదటి అనుకుంటున్నామో దూరం పాటించాలి, 3 అడుగుల దూరం 6 అడుగుల దూరం పాటించాలని అనుకుంటున్నామో ఈ ఆ దూరాన్ని పాటిస్తూ తప్పకుండా మన ప్రజలు కోఆపరేట్ చేస్తారు. ఎందుకంటే మన భారతదేశం ప్రజలు అద్భుతంగా కోఆపరేట్ చేస్తారు ప్రభుత్వానికి, వాళ్ళు కోఆపరేట్ చేయబట్టే ఈ మాత్రం మనం కంట్రోల్ చేసుకోగలిగాం దేశంలో. సో ఆ విధంగా వాళ్ళు కోఆపరేట్ చేసుకుంటారు. తర్వాత ఇందాక వాకింగ్ విషయం, ఎండ విషయం వచ్చింది, అది ఒక సమయంలోనే ఆ వాకింగ్ ఎండకి మంచిది. మళ్ళీ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి 40 డిగ్రీలు 50 డిగ్రీల్లో మేము వాకింగ్ చేసాము, డాక్టర్లు టీవీలో చెప్పారు వాకింగ్ చేయమన్నారు, నేను వాకింగ్ చేసాం. వాకింగ్ చేయడం వల్ల కళ్ళు దగ్గర కింద పడ్డాం, సన్ స్ట్రోక్ తగిలింది, ఎండదెబ్బ తగిలింది, వడగాడుకు వాకింగ్ చేయటం, ఇవన్నీ మంచిది కాదండి. వాకింగ్ కూడా ఆ నిర్ణీత సమయాల్లో ఎండ బాగా ఉధృతంగా ఉండి 40-50 డిగ్రీ ఉన్నప్పుడు ఎండకి వాకింగ్ చేయడం వల్ల కూడా అరక్తాలు వస్తాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోరు ప్రజలు, వాకింగ్ ఏ సమయం ప్రోస్ కాన్స్ రెండు ఆలోచించుకోవాలి. యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి సమయం తీసి అలాంటివి ఆలోచించుకోవాలి. తప్పకుండా మన ప్రజలు విఘ్నులు కాబట్టి, తెలివైనటువంటి వారు కాబట్టి నేను వీళ్ళందరూ కూడా తప్పకుండా ఈ సెకండ్ వేవ్ ని అరికడతారు, సెకండ్ వేవ్ వైపు పోకుండా లాక్డౌన్ వైపు పోకుండా జాగ్రత్తలు పడతారని భావిస్తున్నాను. ఓకే వెంకటేశ్వర గారు, ఫైనల్గా అంటే ఐసీఎంఆర్ సూచనలు కానీ డబ్ల్యూహెచ్ఓ సూచనలు కానీ ప్రస్తుతం ఏం చేస్తుంది, ఎటువంటి విషయాలతో ఎటువంటి ప్లాన్తో ముందుకు వెళితే దీన్ని ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది? అదేనండి, ఇప్పుడు మనకు అంటే అందరికి డౌట్స్ ఏమిటంటే వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా, వేసినా కూడా మళ్ళీ వస్తుంది అదంతా ఉన్నా కూడా మనకేమిటంటే ఇప్పుడు
వ్యాక్సిన్ అనేది మనం తప్పనిసరిగా అందరూ వేసుకోవాలి. సో మనకు చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఏది బయాలజీలో అబ్సల్యూట్ ఉండదు, మీరు ఏదైనా మెడిసిన్స్ వాడినా ఒక పర్టికులర్ జబ్బుకి అన్ని అందరికీ అదే పనిచేయదు, అట్లని వాడకుండా ఉండటం కుదరదు. సో వ్యాక్సిన్ అనేది మోర్ లైక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకోండి, మనకు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటమే కాకుండా మన నుంచి వ్యాధి వేరే వాళ్ళకి రాకుండా చూసుకుంటేందుకు అదొక బాధ్యతగా మనం అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి, ఐసీఎంఆర్ కానీ గవర్నమెంట్ చెప్పినట్టు. రెండవది ఈ మాస్క్ అనేది వాడటం అనేది చాలా ముఖ్యము, ఫిజికల్ డిస్టెన్స్ కూడా చాలా ముఖ్యము. టైం టు టైం వాళ్ళ గైడ్ లైన్స్ మనకు చెప్తుంటారు, సో దాన్ని మనం ఫాలో అవుతేనే మంచిదని అనుకుంటా.